हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन रेसिपी वच्चेसी पुदीना पनीर राइस। अदि एला चेसुकोवालो चूपिस्तानु। रेसिपीलोकि वेल्ले मुंदु ई रोज ओक यूजफुल टिप चेप्तानु। एंटंटे मनं एमन्ना कोत्तगा पात्रलु कोन्नप्पुडु वाटिपैन स्टिकर्स वस्तुंटायि कदा, వాటిపైన వచ్చిన స్టిక్కర్లను తీయడానికి మనం చాలా కష్టపడుతుంటాం కదా, ఒక్కొక్కసారి కూడా వస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం ఆ ప్లేట్కి అత్తు సగం అతుక్కపోతుంది సగం వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ స్టిక్కర్ మొత్తం ఊడి రావడానికి నేను టిప్ చెప్తాను. ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. దానిపైన మనం కొత్తగా కొన్న బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి మనం ఒక 1 మినిట్ హీట్ చేయాలి. అలా హీట్ చేయడం వల్ల ఆ స్టిక్కర్కున్న గమ్ అనేది కరిగిపోయి మనకు స్టిక్కర్ ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుంది. అలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ అంటే మనకు స్టిక్కర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది, అసలు ప్లేట్కి ఏమాత్రం కూడా అతుక్కోలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పుదీనా పన్నీర్ రైస్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనము ఒక హాఫ్ కట్ట పుదీనా తీసుకొని మనం ఆకులను తెంపుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేయాలి. అందులోకి ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా మనము గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా అలాగే 1 ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము అందులోకి 2 లవంగాలు, యాలకులు, సాజీరా, మిరియాలు అలాగే చెక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే మనము కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు మనము సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టుకున్న పుదీనా బ్యాటర్ను వేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేసేయాలి. అంతే ఫ్రెండ్స్, మన పుదీనా పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఎంత సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో పుదీనా పన్నీర్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు పన్నీర్ అవైలబుల్ లేకపోతే ప్లెయిన్గా పుదీనా రైస్ కూడా ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.